పాట ఏదైనా ఘంటసాల గొంతులో పడిందంటే చాలు అది సందర్భోచితంగా శ్రావ్యంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం ఉదాహరణకు నాగేశ్వరరావుకి వివిధ చిత్రాల్లో ఘంటసాల పాడిన ఈ పాటల్ని చూడండి రాజీ అనే మాటే లేకుండా ఆయా సందర్భాలకు తగ్గట్టు ఆయా పాత్రలో ఘంటసాల గొంతు ఒదిగిపోయింది చిటపట చిన్నకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్ట పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగ ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగ ఉంటుందోయి ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలిక అన్నులలో విత్తర తూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి ఇల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి చిట్టిపొట్టి కథలు చెప్పడంలోనూ ఘంటసాల శైలి అమోఘం జీవితాన్ని తెలియజేసే అనేక గీతాల్లోనూ ఘంటసాల గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఘంటసాల గురించి చెప్పాలంటే ఎన్ని మాటలైనా చాలవు కేవలం ఆయన పాటలు చూపిస్తే చాలు సంగీత జ్ఞానం ఉన్నవారికైనా లేనివారికైనా ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది ఎప్పుడో చెప్పెనువే మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పెనువే మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు ఇప్పుడే చెబుతాయను కోపులమా ఇప్పుడే చెబుతాయను కోపుల్యమ్మ భిన్న చెప్పిన వేదం కూడా లేచింది లేచింది మహిళా లోకం ఎక్కడ కేవలం సినిమా పాటలే కాక ఎన్నో ప్రైవేటు గీతాల్ని ఘంటసాల పాడారు ఘంటసాల గళం నుంచి జాలువారిన భగవద్గీత ఇప్పటికీ తెలుగువారి ఇళ్లలో నిత్యం మార్మోగుతూనే ఉంది ఇవే కాక పుష్ప విలాపం కుంతి విలాపం లాంటి ఎన్నో ఖండికల్ని ఘంటసాల తన గొంతులో పలికించారు వెండితెర సినిమా వనంలో పాటల పారిజాతాలు పోచినంతకాలం ఘంటసాల చిరస్మరణీయులు స్వరస్మరణీయులు భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో ఆహా ప్రకృతి తన సౌందర్యమంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది నగుమోమునకు నిశానాథ బింబము తోడు కనుదమ్ములకు నల్ల కనువలీడు మెయితీగే క్రొక్కారు మెరుగు తీగియ బోలు అధరం